ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 12 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 13వ అధ్యాయం 1వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. వ్యాఖ్యాన అంశం దైవిక ప్రేమ. వ్యాఖ్యానం ప్రేమ గుడ్డిదనేది లోకోక్తి. కానీ ఈ విధంగా అనడం ఆ ప్రేమ మీద అపనిందలు వేయటమే అని నేనంటాను. ఈ మాటను ఖచ్చితంగా క్రీస్తు ప్రేమకు అన్వయించకూడదు. ఆయన మన అంతరంగాన్ని, మన ప్రవర్తనని, మన బలహీనతలన్నిటినీ ఎరిగి ఉన్నాడు. అయినప్పటికీ తన ప్రేమ శక్తిని బట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం తండ్రితోనూ ఆయన కుమారునితోనూ పరిశుద్ధ సహవాసం కలిగి ఉండకుండా ఆటంకపరిచే మనలోని ప్రతిదాని నుండి మనలను విడిపించటానికి ఆయన తన కార్యం చేస్తున్నాడు. గుడ్డి ప్రేమ వలన నీకు కానీ నాకు కానీ ఏం ప్రయోజనం? నిశ్చయంగా ఏమీ లేదు. మనలోని దోషాలను ఎరగని ప్రేమ వల్ల మనకు ఎలాగూ విశ్రాంతి కలుగుతుంది? అసంభవం. మన అసంపూర్ణ స్థితిగతులకు అతీతమైన ప్రేమ మనకు కావాలి. ఆ బలహీనతల నుండి మనలను విడిపించే ప్రేమ మనకు కావాలి. ఇలాంటి ప్రేమ క్రీస్తులో ఉంది. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఇలాంటి ప్రేమ మన అంతరంగాన్ని మనకు బహిర్గతం చేస్తుంది. కానీ మన అంతరంగంలోని బలహీనతలను ఇతరులకు బహిర్గతం చేయదు. ఇలాంటి ప్రేమ ఒక పాత్రలో నీటిని, తువ్వాలను తీసుకొని ఎంతో తగ్గింపుతో, దీనత్వంతో, అసమానమైన కృపతో మన పాదాలకు అంటిన ప్రతి మాలిన్యాన్ని కడిగి మీరు కేవలం పవిత్రులు అని ధైర్యపరచడానికి ఉపక్రమిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. నీకు నాకు అవసరమైన ప్రేమ ఇదే. దేవుని పరిపూర్ణ సేవకుడైన ఆయన హృదయంలో నుండి ఈ ప్రేమను సమృద్ధిగాను శక్తితోనూ పొందుతున్నాం. ఆయన తన నడుముకు తువాలు కట్టుకొని మన కొరకు సింహాసనం ఎదుట నిరంతరం నిలిచి ఉన్నాడు. లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాడు. కానీ ఎంతవరకు ప్రేమించాడు? తమకు తాముగా సరిగా ప్రవర్తిస్తూ తమ పాదాలకు మలినం అంటనంత వరకు మాత్రమే ఆయన వారిని ప్రేమించాడా? కాదు కాదు, ఆ విధంగా ప్రేమిస్తే మన వంటి వారికి సరిపోదు. ఆయన అంతం వరకు ప్రేమించను. అది అమూల్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన, దైవికమైన ప్రేమ. సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్, శుభములతో వందనాలు.